అనేటువంటిదే ఆధారంగా ఎప్పుడు నడుస్తుంది అనుకుంటే భ్రమే దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇజ్రాయిల్తో ఇప్పుడు కలుస్తున్నటువంటిది కూడా ఆ ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీసే అదే సందర్భంలో సౌదీ అరేబియా పాకిస్తాన్లకి మధ్యన ఈ మధ్య కాలంలో వచ్చిన విభేద రెండు ఒకే మతదేశాలే అదే సందర్భంలో టర్కీ సౌదీ అరేబియా రెండు కూడా ఒకే మతదేశాలి కానీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం జరుగుతున్న ప్రదర్శన ఇక్కడ మన దేశంలో చైనా వస్తువులు బాయ్కాట్ అనేటువంటిది కేవలం ప్రజలలో వచ్చినటువంటి ఫీలింగ్ ప్రభుత్వాలు పిలిపివ్వలేదు కానీ దానికే ఇక్కడ గంగవెర్రులు ఎత్తిపోయి ఇదంతా దేశభక్తిని నిరూపించుకోవాలా నువ్వెవడు చెప్పడానికి చీఫ్ అండ్ బెస్ట్లో వస్తుంటే దేశభక్తి అంటే నువ్వు చీఫ్ అండ్ బెస్ట్ తీసుకురా అంతేగాని ఇక్కడ కొనద్దని చెప్పడానికి నువ్వేవడవి ఇలాంటి భావ ప్రకటన స్వాతంత్ర పక్కు ఉంది కానీ అవతల వాడికి చెప్పేవాడికి మాత్రం భావ ప్రకటన స్వాతంత్ర పక్కు లేదు పిలుపులు ఇచ్చేవాళ్ళకు మాత్రం భావ ప్రకటన స్వాతంత్ర పక్కు లేదు తాము మాత్రం భావ ప్రకటన స్వాతంత్ర పక్కుతో భారతదేశాన్ని ఏమైనా దుర్భాషలాడేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇలాంటి పిలిపిస్తే మాత్రం గంగవేరులు ఎత్తిపోతుంటారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఈ అరబ్ కంట్రీస్ నుంచినే సౌదీ అరేబియా టర్కీల మధ్యన లేటెస్ట్గా ముదురుతున్నటువంటి వివాదం నేపథ్యంలో టర్కీ వస్తువులని స్వచ్ఛందంగా సౌదీ అరేబియాలో నిషేధించుకుంటున్నారు సౌదీ అరేబియాలో ఒక ట్రెండింగ్ అయిపోయింది అక్కడ టర్కీకి సంబంధించినటువంటి వస్తువులని కొనద్దు అన్నటువంటిది అక్కడ కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ పాపులర్ క్యాంపైన్ బాయ్ కాటింగ్ టర్కష్ టర్కిష్ ప్రొడక్ట్స్ ఇన్ సౌదీ అరేబియా గెట్స్ ఫర్దర్ ముమెంటమ్ అట్రాక్ట్స్ టు సపోర్ట్ ఆఫ్ కామెంటేటర్స్ అండ్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ అరబ్ న్యూసే ప్రొజెక్ట్ చేస్తుంది అక్కడ టర్కిష్ వస్తువుల అమ్మకం భారీగా పడిపోయింది సౌదీ అరేబియా వాళ్ళు మా దేశమే గొప్ప టర్కీ అంతా ఆఫ్టర్ ఆల్ అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు టర్కీ తమని ఎదిరించి తామేదో నిలబడాలనుకుంటున్నటువంటి సందర్భంలో టర్కీని వ్యతిరేకిస్తూ టర్కీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని కొనుగోలు మానేయాలన్నటువంటి పిలుపు ప్రజల్లో నుండి వచ్చి అక్కడ మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఈ అపరమేహతావులు ఎవరూ లేరు అందువల్ల ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక్కడ ఇతర దేశాల నుంచి చూసైతే మనవాళ్ళు నేర్చుకోరు కానీ విషయం తెలుసుకోవడానికైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మతం కాదు అక్కడ తమ దేశ సార్వభౌమాధికారం తమ దేశ ఆత్మాభిమానం మన దేశంలో ఆత్మాభిమానం అంటే దేశాన్ని కించపరచడం అనుకునే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం అది